అస్సలాము అలైకుమ్ వరహమతుల్లాహి వబరకాతుహు. జై హింద్ ఫ్రెండ్స్. గుంటూరు రూరల్ పోలీస్ స్టేషన్ నందు పిడుగురాళ్ల పోలీస్ స్టేషన్ పరిధిలో తుమ్మల చెరువు టోల్ ప్లాజా వద్ద జరిగినటువంటి ఏదైతే సంఘటన ఉందో ఆ సంఘటన గురించి ఆల్రెడీ సోషల్ మీడియా మాధ్యమం ద్వారా కానివ్వండి, అదేవిధంగా మన ఏదైతే మెయిన్ స్ట్రీమ్ మీడియా ఉందో ఆ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో సైతం ఏదైతే ఈ ఇష్యూ ఉందో ఈ ఇష్యూ మొత్తం కూడాను సైదాబి అనే అతన్ని శివారెడ్డి మరియు వారి యొక్క అనుచరులు ఏ రకంగా అయితే చితకబాద్దం జరిగిందో అదంతా మనం అందరం కూడా కళ్ళారా చూసిందే. కానీ ఇక్కడ ఈ అంశం రాజకీయ పరంగా లేదు, ఈ అంశం పొలిటికల్ పార్టీకి సంబంధించింది కాదు, ఈ అంశంలో మేము పూర్తిగా న్యాయం చేశాము అన్న విధంగా ఏదైతే పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి ఏదైతే మన క్లారిఫికేషన్ గా ఒక మెసేజ్ అనేది వైరల్ అవుతుంది. ఇందులో నేను చాలా స్పష్టంగా ఒకే విషయం చెప్పదలుచుకుంటున్నా, ఇంత దారుణంగా కొట్టుతున్నట్టయితే దానికి మీరు సెక్షన్ 324 మాత్రమే కడతారా? ఇది వివక్ష కాకపోతే ఇంకేంటి? రెడ్డి సామాజిక వర్గం అన్న అహంకారం ఈరోజు తలకెక్కి ఏ రకంగా అయితే అతనికి శివారెడ్డి అనే అతను చాలా స్పష్టంగా, నేను ఆల్రెడీ బాధితుడు కూడా మాట్లాడడం జరిగింది, కానీ ఈ అంశంలో నేను ఒకే ఒక విషయం ఇక్కడ చాలా స్పెసిఫిక్ గా చెప్పడం జరుగుతుంది. ఇది చాలా క్లియర్ కట్ గా అటెంప్టివ్ మాట, కానీ అటెంప్టివ్ మాట మీరు పెట్టాలంటే కనుక అధికారులు ఎంత దారుణంగా ఉడిగడుతున్నారంటే, ఒకవేళ మన ఎవరైతే రాజకీయ నాయకులు ఉన్నారో వారి యొక్క ప్రోద్బలం ఉంటే కనుక ఎక్కడ కూడా తప్పు చేయని వాళ్లపై 307 సెక్షన్ పెట్టి మీరు బొక్కలు తోస్తారు, 307 సెక్షన్ పెట్టి మీరు జైల్లోకి పంపిస్తారు, వాళ్ళని మీరు నానా హెరాస్మెంట్ పెడతారు. కానీ ఒకవైపు చాలా స్పష్టంగా ఇంత దారుణంగా అతనికి చితకబాదుతుంటే అది చాలా క్లియర్ కట్ గా అటెంప్టివ్ మర్డర్. అది అటెంప్టివ్ మర్డర్ 307 సెక్షన్ పెట్టకుండా అతనికి ఇప్పుడైతే నా బాధితుడి యొక్క కొడుకుతో నేను మాట్లాడడం జరిగింది వాళ్ళ అబ్బాయితో, అతను చాలా స్పష్టంగా చెప్పినాడు, ప్లస్ ఫొటోస్ కూడా అతను ఫార్వర్డ్ చేశాడు. ఏదైతే ఈ యాంగిల్ ఉందో ఈ హ్యాండ్ మొత్తం విరిగిపోయింది, కాళ్ళకి ఫ్రాక్చర్ ఉంది, చాలా స్పష్టంగా మీకు వీడియోలో కనిపిస్తుంది, రాడ్లు దాని తర్వాత ఏదైతే మన రాళ్ళు ఉంటాయో ఆ రాళ్ళు పెద్ద పెద్ద రాతి బళ్ళు తీసుకొని వాటితో కొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇంత మొత్తం చూసి కూడాను ఇటువంటి మొత్తం ప్రూఫ్స్ పెట్టుకొని కూడాను సెక్షన్ 324 కింద మీరు కేసు కట్టారంటే డట్ టు కాగ్నిజిబుల్ ఎఫెన్స్, అంటే జస్ట్ మీకు ఏమంటారు అది మీకు బెయిలబుల్ ఎఫెన్స్ కింద మీరు సెక్షన్ కడుతున్నారు. అంటే ఇది వివక్ష కాకపోతే ఇంకేంటి? ఇది 100కి 100 పాటు వివక్ష. ఈ అంశం జరిగి 20వ తారీఖున జరిగింది, అంటే ఆదివారం రోజున జరిగింది, ఆదివారం నుంచి తీసుకొని ఇప్పటి వరకు ఏం చేస్తున్నారు? అధికారులకు ఈ విషయం తెలీదా? ఎందుకని చెప్పేసి మీరు అధికారులు మీరు ఇటువంటి న్యాయం చేయడంలో మీరు పూర్తిగా విఫలమవుతున్నారు. ఎందుకు విఫలమవుతున్నారు అంటే ఎవరైతే అధికార పార్టీ వైపు ఉన్నారో వారికి ఒక న్యాయం, అధికారంలో లేని వారికి ఒక న్యాయం. ఇదేనా మనకి భారత రాజ్యాంగం నేర్పిస్తుంది? ఇదేనా భారతదేశంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం ఇచ్చేది? అసలు ఎక్కడికి వెళ్ళిపోతుంది సమాజం అనేది అర్థం కానటువంటి పరిస్థితి. అబ్దుల్ సలాం ఉదంతం దగ్గర నుంచి తీసుకొని, హాజీరా ఉదంతం దగ్గర నుంచి తీసుకొని ప్రతి విషయంలో కూడా ముస్లిం మైనార్టీలను అణిచివేసే విధంగా ముస్లిం మైనార్టీలకు ఏదో విధంగా మీరు వారిపై ఒక అహంకారమైనటువంటి ధోరణి ప్రదర్శించి మేము గొప్ప అన్న ఒక ఏదైతే పొగుడుందో ఆ పొగుడు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇది ఏమాత్రం కూడాను సరియైన పద్ధతి కాదు, ఇది క్షమించరాని నేను. మేమని హక్కుల పరిరక్షణ సమితి ద్వారా చాలా స్పష్టంగా చెప్తున్నాం, మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి అని పెట్టుకున్నాం. మైనారిటీలపై ఎవరైనా కానీ జేలెత్తి చూపించినా కూడా కానీ న్యాయం వైపు మాత్రమే, అన్యాయంగా మేము ఎవరి జోలికి వెళ్ళాం? అక్కడ ఏదైతే భూతగాథ ఉందో ఇంతకు ముందు అంశంలో కూడాను ఇదే రకంగా భూతగాథ గురించి వెళ్తే మమ్మల్ని 307 సెక్షన్ పెట్టి మమ్మల్ని జైల్లో పంపించారు. ఈ రోజు నేను ఇంకోసారి చెప్తున్నా, ఏదైతే అక్కడ జరిగినటువంటి ఇష్యూ ఉందో ఆ ఇష్యూని పూర్తిగా అది సివిల్ ఇష్యూ. ఆ సివిల్ ఇష్యూలో మేము తలదూర్చాల్సినటువంటి అవసరం లేదు. ఆ సివిల్ తగాదాలో క్రిమినల్ ఎఫెన్స్ ఏ రకంగా చేస్తాడు అతనిపై, ఆల్రెడీ ఇతను చెప్పింది ఏంటంటే ఇతను ముందే అంటే ఈ 20వ తారీఖు కన్నా ముందే అతనిపై ఎవరైతే ఈ తండ్రి ఉన్నాడో, ఎవరైతే ఇప్పుడు బాధితులు ఉన్నారో అతనిపై కేసు కట్టడం జరిగింది. అంటే ఎవరైతే బాధితులు ఉన్నారో వారిపైనే మీరు కేసులు కట్టేస్తున్నారు. ఎంత దారుణం అండి ఇది! నో, నాట్ అట్ ఆల్. దిస్ ఇస్ ఎ కరెక్ట్ థింగ్. మేమైతే మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి తరఫు నుంచి మరియు రాష్ట్రంలో ఉన్నటువంటి మొత్తం ముస్లిం మైనార్టీల తరఫు నుంచి మరియు మానవతావాదులు ప్రతి ఒక్కరు కూడాను ఇటువంటి అంశాలను ఖండించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రోజు రాష్ట్రంలో పూర్తిగా లా అండ్ ఆర్డర్ విచ్ఛిన్నం అయిపోతుంది. ఏంటంటే లా అండ్ ఆర్డర్ ఎక్కడ ఉంది? వేరే లా అండ్ ఆర్డర్ ఇష్టమేనా?
పార్టీ ఆఫీసులను పగలగొట్టేస్తారు, అవసరం పడితే ఎవరైనా తప్పుగా మాట్లాడితే వారిపై మీరు వచ్చేస్తారు, ఏవైనా కానీ ఇష్టారాజ్యం జరిగిపోయిందా? అసలు మనం బీహార్ లో ఉన్నామా, ఉత్తరప్రదేశ్ లో ఉన్నామా, లేకపోతే ఆంధ్రప్రదేశ్ లో ఉన్నామా, లేదంటే ఆంధ్ర రాష్ట్రాన్ని బీహార్ రాష్ట్రంగా తయారు చేద్దాం అనుకుంటున్నారా? చాలా ప్రశ్నలు ఉన్నాయి. రాబోయే రోజుల్లో మటుకు ప్రతి దానికి సహా వడ్డీతో సహా చెల్లించే రోజులు దగ్గర పడుతున్నాయని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడాను గమనించాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ మేము చాలా స్పష్టంగా డిమాండ్ చేసేది ఏంటంటే ఇమ్మీడియట్గా 307 సెక్షన్ కింద ఎవరైతే అతనిపై అటాక్ చేశారో, ఆ శివారెడ్డి మరియు అతని అనుచరులు, వారందరిపై 307 సెక్షన్ కింద మీరందరూ కేసు కట్టాలి, అధికారులు కేసు కట్టాలి. అదేవిధంగా ఏదైతే ఈ అంశం ఉందో అతనికి ఉన్నతమైనటువంటి వైద్యాన్ని అందించే విధంగా ఇమ్మీడియట్ గా అధికారులు ఒక చర్యలు తీసుకోవాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కూడా విన్నవించుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహ్.